ఈ మధ్యలో విచిత్రంగా ఏంటంటే, అరే మేము ఈ 2 మంత్సే కదా, నెల రోజుల నుంచి ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు, 6 నెలలు ఆగండి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట, ఇది కేటీఆర్ అంటాడు. మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బి లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. టిఆర్ఎస్ లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమని వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ హరీష్ రావు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు చాలా చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు పోతే మా గతి ఏంది, మా బతికేంది, మా రాజకీయ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే ఒక సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా వాళ్ళ భయంలో ఉన్నదానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా వాస్తవాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాని ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు, ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే, కేసీఆర్ జగన్ ఒకటే. కేసీఆర్ జగన్ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్ ఏ పార్టీ అంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ. మోడీ బీజేపీ డైరెక్షన్ లోనే అటు జగన్ ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి, నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా ఏమైనా బ్రోకర్ పని పెట్టు, బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాను, ఏమన్నా దుకాణం పెట్టుకున్నాను, ఏమన్నా ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే, ఆ రోజు వీడియోస్ మనం చూసినాం, ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు, కాళ్ళు మొక్కాడు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది, నాకైతే చాలా సిగ్గు అనిపించింది. అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది, ఆ వీడియో చూస్తుంటే అది జగన్ మొక్కి, అది విజయసాయిరెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్, అంటే విజయసాయిరెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్. నాకు ఫీల్ అయిపోయింది ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను. విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి కాలు మొక్కుడేంది, ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను,
కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చారు. ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయ్యాడు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, అక్కడ చంద్రబాబు నాయుడు అయ్యాడు, జగన్ అయ్యాడు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, ఇది కూడా గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి.